సో నెక్స్ట్ కలర్ అండి, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లెహెంగా అన్నమాట. సో సైడ్కి విధంగా దోరీస్ అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ మీకు జిప్ ఇవ్వడం జరిగింది. సో మంచి ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్. సో చెక్ చేసుకోవచ్చు మీకు, ఇది వచ్చేసి జార్జెట్లో వస్తుంది, మంచి జార్జెట్ కలెక్షన్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట లెహెంగా అనేది. సో ఇవి వచ్చేసి ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ స్కై బ్లూ అనమాట, డార్క్ స్కై బ్లూ విత్ పర్పుల్ కాంబినేషన్. సో ఇవి వచ్చేసి మీకు బయట ఎక్కడా దొరకవు. ఇది వచ్చేసి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్, ఇవి మనం చేపించినవన్నమాట. ఓన్ డిజైన్ కూడా, ఫ్యాబ్రిక్ మీద డిజైన్, ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ వేయాలి, ఏ కలర్ కాంబినేషన్లో వేయాలి అనేసి నేనే చెప్పి మరీ చేపించుకున్నాను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి. సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, మీకైతే రేర్ కలర్ కాంబినేషన్. సో ఇవి నేను సెలెక్ట్ చేసినవి. ఇది వచ్చేసి జార్జెట్ మీద, ఇది మొత్తం పర్పుల్ ఉంటుంది, పర్పుల్ డిజైన్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ లెహెంగాకి. సో లెహెంగాస్ చాలామంది అడుగుతున్నారు. ఫుల్ గేరాస్ అండి, హెవీ గేరాస్ ఉంటాయి. అరౌండ్ 8 మీటర్స్ గేరా అయితే ఉంటుంది మీకు. ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్, స్కై బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. సో ప్యూర్ జార్జెట్ ఉంటుంది మీకు, ఒరిజినల్ డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ఇవి. ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో లెహెంగా అండి, ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ లెహెంగా. సో ఎల్లో కలర్ మీద పింక్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది, ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఈ ఫ్రిల్కి డబుల్ ఫ్రిల్ అండి, దీనికైతే చాలా టైం పడుతుంది. ఇది డబుల్ ఫ్రిల్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అదేవిధంగా ఫ్రిల్ అనే వస్తుంది. మస్టర్డ్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది మీకు. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ లెహెంగా అండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ అనమాట, అందులో కలర్. హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ విత్ టాప్ వస్తుంది. సో ఇది చాలా మంచి కలెక్షన్ చూడండి, చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ఫ్రాక్, ఇది 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. డ్రెస్ అనేది మీరు 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ ఫ్రాక్ లాగా దుపట్టా వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తాను దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి దీని మీద టాప్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్. సో చాలా స్టైలిష్గా ఉంటుంది, మనకి ఫిదాలో డిజైన్ ఐడియా ఉంది కదా, సో అలా అనమాట. బట్ అవి లెహెంగాస్, లెహెంగాస్ మీద టాప్ అనమాట. బట్ ఇది ఇంకా స్పెషల్గా ఉంటుంది, చాలా స్పెషల్ ఐటమ్. సో దీన్ని 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు అని నేను ఈ విధంగా చేశాను. టాప్ మీద ఈ విధంగా స్కర్ట్ అన్ టాప్ మీద సారీ లాంగ్ ఫ్రాక్ మీద టాప్ అనేది వస్తుంది, ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు జార్జెట్, మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సీక్వెన్స్ చమ్కీ వర్క్ కూడా ఉంటుంది. సో దీన్ని నేను క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ డ్రెస్ చూడండి, డాల్కి వేసింది. సో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది. సో ఇది ఆరెంజ్ కలర్, రెడ్ కాదు, మంచి ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాంగ్ ఫ్రాక్ అండ్ దీని మీద టాప్ చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి దాని మీద టాప్ అండి, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది, సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది. సో వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో ఇవి వేసుకుంటేనే లుక్ తెలుస్తుందండి, ఇలా కన్నా వేసుకుంటేనే లుక్ తెలుస్తుంది. సో చూపించాను కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో వేసుకుంటే మనకైతే చాలా బాగా కనిపిస్తుంది లుక్ అనేది. సో ఇది వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఫ్రాక్ అండి. సో ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్. సో ఫుల్ గేరా ఉంటుంది, ఫుల్ లైనింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ దీనికి టాప్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి టాప్ వస్తుంది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో. సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది, వేసుకున్నాకే దీని లుక్ అనేది తెలుస్తుంది. సో ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి. సో ఇది వచ్చేసి ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ బ్రాండ్ సైజెస్ వస్తాయండి, సన్నగా ఉన్నామనే ఒక సైజు, ఇలా ఉన్నామని ఒక సైజు కాదు. మీరు మీ సైజ్ మెజర్మెంట్ ద్వారా తెలుసుకొని ఆర్డర్ చేయండి. ఓన్లీ బ్రాండ్ సైజెస్ వస్తాయి, ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి అయితే ఇది అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ కలర్ చూడండి, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒకటి బ్లూ అండ్ బ్లాక్. ఇది వచ్చేసి బ్లాక్ అండి, అది వచ్చేసి నావీ బ్లూ, డార్క్ బ్లాక్ షేడ్లో ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ నావీ బ్లూ అనమాట.
బయట అసలు పోల్చుకోవడానికి అయితే లేదు, అందుకే రెండు పెట్టి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ పిక్ మీద నేను మెన్షన్ చేసి పెడతాను క్లియర్గా. అది వచ్చేసి ఓపెన్ చేసింది బ్లూ, ఇది వచ్చేసి బ్లాక్. పిక్లో అయితే అది క్లియర్గా కనిపించట్లేదు. బయట కూడా నిజంగా చెప్పాలి అంటే ఐడెంటిఫికేషన్కి చాలా కష్టంగా ఉంది. నేవీ బ్లూ డార్క్ బ్లాక్ షేడ్లో వస్తుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ బ్లూ అన్నమాట అది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అయితే చాలా మంచి కలెక్షన్ అండి. సో ఇది చూడండి, ఇది యోక్ పాయింట్ మొత్తం స్ట్రక్చబుల్ వస్తుంది. ఇదంతా మీకు స్ట్రక్చబుల్ ఉంటుంది క్లియర్గా చూడండి. ఇదంతా స్ట్రక్చబుల్, యోక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా స్ట్రక్చబుల్ ఉంది, సూపర్గా ఉందన్నమాట. పిక్లో సరిగ్గా కనిపించట్లేదు. సో యోక్ పార్ట్ అయితే మొత్తం స్ట్రక్చబుల్ అండ్ హ్యాండ్స్ కూడా కప్ హ్యాండ్ స్టైల్లో చాలా బాగా వచ్చాయండి. కప్ హ్యాండ్స్ అంటారు. సో సూపర్గా వచ్చింది. ఇక్కడ కూడా నెక్ దగ్గర ఇది కూడా స్ట్రక్చబుల్ వస్తుంది. ఇక్కడ ఇది ఉంటుంది కదా, సో ఇది కూడా స్ట్రక్చబుల్ అన్నమాట. సో ఈ విధమైన నెక్ ప్యాటర్న్, ఇది స్ట్రక్చబుల్, ఇక్కడ స్ట్రక్చబుల్ ఉంటుంది, ఇదంతా స్ట్రక్చబుల్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కప్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ జార్జెట్లో ఉంటుంది. ఎటువంటి ప్రింట్స్ లేవు, మొత్తం క్లాత్లో వచ్చేసింది. సో ప్యూర్ జార్జెట్ క్లాత్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ కలర్ వచ్చేసి ఇది మీకు డార్క్ వైన్ కలర్, మెరూన్ మిక్స్డ్ వైన్ ఉంటుంది కదా ఆ కలర్ అండి. సో నేను క్లియర్గా చెప్తున్నాను, ప్యూర్ మెరూన్ కాదు, మెరూన్ మిక్స్డ్ వైన్ ఉంటుంది కదా డార్క్ కలరు. సో ఆ కలర్ అనమాట, ఒకసారి కనిపిస్తుంది ఒకసారి మెరూన్ లాగా కనిపిస్తుంది. ప్యూర్ మెరూన్ కాదు, డార్క్ వైన్, సూపర్గా ఉంటుంది కలర్ అయితే బయట. అండ్ ఇది వచ్చేసి మొత్తం జార్జెట్ క్లాత్ ఇంక్లూడింగ్, మొత్తం ఎటువంటి ప్రింట్ అనేది లేదు, మొత్తం క్లాత్లో వచ్చేసింది, ప్యూర్ జార్జెట్లో వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి కలర్ అనేది డార్క్గా, అలాగే డార్క్గా ఉంటుంది. సో ఎంత డార్క్గా ఉందో వైన్, డార్కిష్ వైన్, మెరూన్ మిక్స్డ్ వైన్ ఉంటుందన్నమాట ఒక కలర్. సో ఇప్పుడు కనిపిస్తుందిగా మీకు ఈ కలర్లో ఉంటుంది. సో సూపర్గా ఉంటుంది ప్యాటర్న్ అయితే. రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ చేసేసుకోవచ్చు, మంచి రఫ్ అండ్ టఫ్ వాష్కి M2 XL సైజెస్ వరకు ఉంటాయి. సో ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి. రఫ్ అండ్ టఫ్ వాష్కి బాగా వెస్టర్న్ లుక్లో కనిపించే ఐటమ్.